బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు తన మనసులో మాటను బయటపెట్టేశారు. తమ పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తనకు ఆశ ఉండేదన్నారు. పెద్దపల్లి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీధర్బాబు ముఖ్యమంత్రి అవుతారని ఆశించానన్నారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అది శ్రీధర్బాబు ఒక్కరేనని భానుప్రసాదరావు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో పరిశ్రమలు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఐటీ పార్క్ కూడా ఏర్పాటు చేసేందుకు పరిశ్రమలు, ఐటీ మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీధర్బాబు హయాంలో ఏర్పాటు చేయాలని అన్నారు. అయితే వారికి ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం వచ్చింది. వారు ఇప్పుడు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతం మన ఈ పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా వారు ఇప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధికి వారు తప్పకుండా కృషి చేస్తారనేటువంటి నమ్మకం నాకుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా ఈ పెద్దపల్లి ప్రాంతంలో వీలున్నంత వరకు, మీరు మొన్ననే దావోస్లో వెళ్ళినారు, అనేక అగ్రిమెంట్స్ చేసి వచ్చినటువంటి విధంగా చెప్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు వచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేయాలని, తద్వారా ఈ ప్రాంత యువతకి ఒక మంచి అవకాశాలు కలిగే విధంగా చేయాలని కూడా ఈ ద్వారా నేను కోరుతున్నాను.